ఆదికాండం 22వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ఆదికాండం 22వ అధ్యాయం సృష్టికర్తైన దేవుడు కల్దీల ఊరనేటువంటి పట్టణంలో ఉన్నప్పుడు, ఒక అన్యుడిగా ఉన్నప్పుడు అబ్రహాంతో మాట్లాడి తన ప్రణాళికను తెలియజేసి ఒక ప్రత్యేకమైన విధానంతో ఆయన్ని పిలిచారు. ఈ రీతిగా పలు సందర్భాల్లో అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షించుకున్నారంటే ప్రత్యక్షమయ్యారు. ఈ 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి 22వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది, ఆయన అబ్రహామా అని పిలువగా. ఇది 9వ ప్రత్యక్షత. అలాగూ ఈ అధ్యాయంలో 3 ప్రత్యక్షతలు ఉన్నాయి. అంటే 3 సార్లు దైవం ప్రత్యక్షమై అబ్రహాంతో ఈ అధ్యాయంలో మాట్లాడారు. ఏమిటి పరిస్థితి అని అంటే మనకు తెలిసిందే, లేకలేక కొడుకు పుట్టాడు పెద్ద ఆయనకి. ఈ కొడుకు పుట్టి కాస్త పెద్దవాడైన తర్వాత చరిత్రలోకి మనం వెళితే, యూదుల చరిత్రకారుడైనటువంటి యోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, పంచాంగకర్త, ఎవరు ఎప్పుడొచ్చారు, ఎవరు ఏజెంత అనేటువంటిది ఆయన చరిత్రలో లిఖించిన మాటలను బట్టి ఈ 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇస్సాక్కి 25 సంవత్సరాల వయసు ఉంటుందనేది చరిత్రకారుడి యొక్క అంచనా. 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి కొడుకుని నీకు ఒక్కడయ్యన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వన్నాడు దైవం. ఈ మాటకు లోబడ్డాడు. లోబడి పనివారితో మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తానని చెప్పాడు. ఈ రీతిగా వారు ప్రయాణం అయి వెళ్ళిన తర్వాత మనం చదివినటువంటి 7-8 వచనాల్లో ఒక్క మాట ఈ ధ్యానం కొరకు చెప్పదలిశాను. వారిద్దరూ 7వ వచనంలో తండ్రి అయిన అబ్రహాముతో ఇస్సాకు నా తండ్రి అని పిలిచాడు. అందుకతడు ఏమి నా కుమారుడా అనేను. స్తోత్రం. పరిస్థితులు ఎలాగున్నా నిండు కుండలాగా అబ్రహాము బయటపడలేదు, అయ్యో ఈ రోజుతో నా కుమారుడు అయిపోతున్నాడే అని. ఈ ముసలాయన ఏదో కట్టెలు తీసుకొచ్చాడు, నొప్పి తీసుకొచ్చాడు, ఏదో మొత్తాన్ని ఘనకార్యం చేస్తున్నాడు, ఒక్క తోపు తోసేద్దామని కొండ మీద నుంచి అనుకుని ఈ అబ్బాయి అయిన ఇస్సాకు అనుకూల. వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరటానికి కారణం ఏంటంటే ఇది కూడా దైవలీల. ఆమెన్ చెప్పండి. దైవ కార్యం. ఇక చూసి చూసి ఊరుకోలేక ఇస్సాకు అంటాడు, నొప్పులున్నాయి చెప్పాలి, నొప్పులున్నాయి, కట్టెలున్నాయి అంటే పుల్లలున్నాయి, కానీ బలి ఇవ్వటానికి దహన బలి పశువు ఏది అని అడిగాడు కొడుకు తండ్రిని. తండ్రి కొడుకుతో చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైన మాట 8వ వచనంలో అబ్రహాము మౌతులో గట్టిగా, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. ఆమేన్. మన ధ్యానాంశము ఆయనే చూసుకుంటారు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇట్లా చెప్పండి, ఆయనే చూసుకుంటారు. యాక్షన్, ఆయనే చూసుకుంటారు. మన తిప్పండి అటు ఇటు. ప్రైజ్ ది లార్డ్. ఏం చూసుకుంటారు? నీకు ఏది వచ్చినా, ఏమైనా, ఏది కావాలైనా, ఏది కొదువైనా, ఏది జరగకపోయినా,
దేవుని పిల్లలగా ఈ మధ్యాహ్న సమయములో ఈ శబ్దం వింటున్న వారు వీక్షిస్తున్న వారు దూర ప్రాంతాల్లో ఉన్నవారు లేక రాలేని వారు లేక వచ్చిన వారు మరలా మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఐపీసీ కానూర్ అని నొక్కండి దాని మీద అప్పుడు నేను చెప్పే మాటలన్నీ నా ముఖం కూడా దాంట్లో వస్తుంది ఆమేన్ ఆయనే చెప్పండి గట్టిగా ఎవరైనా నిన్ను రెండు నెలలు తిట్టి 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 పోసారా చెప్పండి గట్టిగా చెప్పండి ఆయనే చూసుకుంటారు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నావా గట్టిగా చెప్పరే గట్టిగా ఆయనే చూసుకుంటారు నిందలు అపనిందల పాలైపోయావా ఆయనే చూసుకుంటారు నీ ఉద్యోగములో తోటి వారి ద్వారా సమస్యలు ఉన్నాయా ఆయనే చూసుకుంటారు నీ ఇంటి పక్కన వారితో ఇబ్బందులు ఉన్నాయా ఆయనే చూసుకుంటారు పరిస్థితులు విషమయంగా ఉన్నాయా ఆయనే చూసుకుంటారు అనుకున్నది జరగట్లేదా ఆయనే చూసుకుంటారు రావాల్సిన రాటలేదా ఆయనే చూసుకుంటారు ఇవ్వాల్సిన ఇవ్వలేకపోతున్నావా ఆయనే చూసుకుంటారు గట్టిగా చెప్పండి ఆయనే చూసుకుంటారు ఆయనే ఇట్ట చెప్పండి ఆయనే చూసుకుంటారు ప్రైజ్ ది లార్డ్ నచ్చింది ఈ మాట గతించిన వారంలో ఆ నిమిషం ముఖ్యమైంది ఏ నిమిషం ఆ చివరి నిమిషము ముఖ్యమైంది ఆ చివరి నిమిషాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు గనక బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళి మరణాన్ని కోరుకున్నాడు ఇంతతో చాలు నా ప్రాణం తీసేసుకోమన్నాడు బలహీనుడైపోయాడు కారణం ఏమిటి ఆ చివరి నిమిషాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం ఆ చివరి నిమిషాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఈనాడు చాలామంది దెబ్బతింటున్నారు వాళ్ళ లోకస్తులే కావచ్చు దేవుని పిల్లలు క్రైస్తవులే కావచ్చు విశ్వాసులే కావచ్చు అయితే ఈ వారంలో చెప్పేది నీకు ఏది వచ్చినా ఏది రాకపోయినా ఏది జరిగినా ఏది జరగకపోయినా చెప్పండి గట్టిగా ఆయనే చూసుకుంటారు గట్టిగా ఆయనే చూసుకుంటారు ప్రైజ్ ది లార్డ్ నాకు తెలిసిన ఒక ఆయన ఆయన పేరు రాజు ఐదుగురు ఆడపిల్లలు చాలా తక్కువ మంది కదా ఐదుగురు ఆడపిల్లలు సైజులు వారీగా ఉన్నారు బుడం దోసకాయలాగా ఇంకా ప్లానింగ్ అవ్వలేదు నేను అడిగాను ఆయన్ని ఏంటి రాజు రాజుగారు ఇప్పటికి ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు ఇంకా నువ్వు ప్రొడక్షన్ ఆపలేదు అంటే ప్లానింగ్ చేసుకోలా కారణమేంటి అన్నాను ఆయన పుట్టిక్కుని ఏమన్నాడు తెలుసా దేవుడు ఇచ్చినంత వరకు తీసుకొచ్చి భూలోకంలో పెట్టడమే మన పని అన్నీ ఆయనే చూసుకుంటాడు హలో చెప్పండి అర్థమైందా దేవుడు ఇచ్చినంత వరకు ఇప్పుడు ఐదుగురు వచ్చారు ఆడపిల్లలు ఏమి ఇంకా ఐదుగురు వస్తే రానివ్వండి అన్నీ అని మరీ మొండిగా వెళ్ళకండి అబ్రహాము అంటే తండ్రి కొడుకుతో చెప్పిన మాట ఈ శుభదేళ ఏమిటండి అంటే ఆయనే చూసుకుంటాడు అంత చెప్పను గట్టిగా ఈ వారం అంతా మన నోట్లో మీ అందరి నోట్లో నానవలసిన మాట ఏమిటి గట్టిగా ఆయనే చూసుకుంటారు తెల్లారి లెగవంగానే ప్రయాణం చేసేటప్పుడు అవసరాలు కలిగినప్పుడు ఆమేన్ ఆమేన్ ఉద్యోగ సమస్యలైనా వ్యాపార సమస్యలైనా ఏదైనా 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 సరే ఈ నెలంతా లాలాజలంలాగా మన నోట్లో నానుతా ఉండవలసిన మాట గట్టిగా ఆయనే చూసుకుంటారు ఉద్యోగం రాలేదా ఆయనే చూసుకుంటారు అభ్యంతరాలు కలుగుతున్నాయా ఆయనే చూసుకుంటారు చూసుకునేవాడు మనకుండగా మనకెందుకు బాధ స్తోత్రం హల్లెలూయా చిన్నపిల్లలు చూడండి తల్లి ఒళ్ళో పడుకుంటారు ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వస్తారు నేను జారిపోతానా పడిపోతానా అనుకోరు కారణం ఏంటి ఎత్తుకున్న వాళ్ళే చూసుకుంటారు చెప్పండి ఎవరు ఎత్తుకున్నారో వాళ్ళే చూసుకుంటారు ఎవరు కన్నారో వాళ్ళే చూసుకుంటారు అలాగూ నీ దేవుడు నిన్ను కన్నవాడు ఉన్నవాడు అన్నవాడు నిన్ను ఎత్తుకున్నవాడు చూడుమో నా అరిచేతుల మీద నిన్ను చెక్కున్నాను తండ్రి కొడుకుతో చెప్తున్న మాట అన్నీ ఉన్నాయి కానీ బలిపశు వేది నానా
ఎంత జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పాడు చూసారా ఈ తండ్రి. అవన్నీ నీకెందురా బడుద్దాయి అన్నాడు అనుకోండి, ఆ కుర్రాడికి అక్కడే వచ్చేసేది కోపం. నన్ను పట్టుకుని చంపటా తీసుకొస్తావో నువ్వు, నిన్ను ఎవరు కనమన్నారని అడుగుతాడు. చంపటాన్ని నీకు అధికారం ఎవరిచ్చారని అడుగుతాడు ఈ రీతిగా. కానీ ఎంత జ్ఞానయుక్తంగా మాటలు చెప్పాడు. దేవుని పిల్లలుగా ప్రతి వ్యక్తి కూడా తొందరపాట్లు అన్నిటికీ పనికిరావు, తొందరపడుట అన్నిటికీ పనికిరాదు. జ్ఞానయుక్తమైన సమాధానమే జీవితాలను ముందుకు నడిపిస్తుంది. అటువంటి వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. తండ్రి కొడుకుతో చెప్పిన మాట, ఈ మాటను బట్టి ఏం జరిగింది? నెంబర్ 1 22వ అధ్యాయంలో చూడండి ఏం చూశాడు దేవుడు. 22వ అధ్యాయం 10-12 వచనాలు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఏం పట్టుకున్నాడు? కుమారుని కట్టెల మీద పడుకోబెట్టాడు. వయసు వచ్చినటువంటి వాడిని ఒక ముసలి తండ్రి వెళ్ళి కట్ల మీద పడుకోరా అంటే మంచం మీద పడుకున్నట్టు పడుకున్నాడు. ఎదురు చెప్పలేదు, ఎదురు మాట్లాడలేదు, చావటానికి సిద్ధమయ్యాడు. తండ్రి మాట నిలబెట్టాడు, తండ్రిని గౌరవించాడు. ఏ పిల్లలైతే తండ్రి మాటను గౌరవిస్తారో, ఏ తల్లిదండ్రులైతే దేవుని మాటకు లోబడతారో, వారి జీవితాల్లో ఏది వచ్చినా ఆయనే చూసుకుంటాడు. అందరు స్తోత్రం. అలాంటి వారి జీవితంలో ఏది ఎదురొచ్చినా చెప్పండి గట్టిగా, ఆయనే చూసుకుంటాడు. అలాంటి దృక్పథంతోనే అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, 12 వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము. అప్పుడు ఆయన అంటే ఎవరు? అరే గట్టిగా చెప్పండి, దేవుని. అప్పుడు ఆయన అంటే ఎవరు? అరే రే రే, మీకు మౌతులు కూడా అనవసరం. మీకు చెప్పిన దేవుడు అనండి, చెప్పిన దేవుడు. చూసుకునేవాడు చూస్తా వెళ్ళేవాడు కాదు, చూస్తా వెళ్ళే యాజకుడు కాదు, చూస్తా వెళ్ళే లేవీయుడు కాదు, దగ్గరికి వచ్చి పరామర్శించే ఈయన మంచి సమరయుడు. ప్రైజ్ ది లార్డ్. 12వ వచనంలో, అప్పుడు ఆ చిన్న వాని మీద చెయ్యి వేయద్దు, అతని నేమియో చేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆమేన్. మొట్టమొదటిది ఏం చూశాడు దేవుడు అంటే నీతిని చూశాడు. నీ నీతిని దేవుడు చూస్తున్నాడు. నీ భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, దేవుని ఆజ్ఞ ఎలా పాటిస్తున్నావో, 10 మందిలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే నీ దేవుణ్ణి ఎలాగూ బయటికి చూపించగలుగుతున్నావో, దేవుణ్ణి ఎలాగూ గణపరచగలుగుతున్నావో, నీ నీతిని ఆయన చూస్తున్నాడు. స్తోత్రం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ నీతి యథార్థత నీకు ఆధారము కాదా? యోబు నీతిని వదిలిపెట్టలేదు, భక్తిని వదిలిపెట్టలేదు. ఆ నీతిని ఆ భక్తిని దేవుడు చూశాడు, అమల్లోకి తీసుకున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీలో ఉన్న నీతిని చూస్తున్నాడు. అబ్రహాములో ఉన్న నీతిని చూసి ఇతరులు నా మాటకు లోబడ్డాడని గుర్తించి 12 వచ్చిన వాళ్ళున్నాడు, ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని నాకు కనబడుచుంది. ఒకటి నీతిని గుర్తించిన దేవుడు. 2వది చూడండి, 13-15 వచనాలు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేళ్ళు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేళ్ళను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఆమేన్. ఆమేన్. 13-15 వరకు మనం చూస్తే ముఖ్యమైన మాటలు 13-14 వచనాలు. అబ్రహాము సిద్ధపడ్డాడు, అబ్రహాము దేవుని చిత్తానికి లోబడ్డాడు. అది నీకు నష్టంగా కనపడినా కష్టంగా కనపడినా దర్శనం ద్వారా మాట్లాడవచ్చు, దేవుడు స్వరం ద్వారా మాట్లాడవచ్చు, దైవజన్ ద్వారా మాట్లాడవచ్చు, లేక నీ మనసు అలాంటి ఆలాపన రావచ్చు, ఇది చెయ్యాలి, ఇది ఉండాలి, ఇలా చెయ్యాలనే మాట రావచ్చు.
దానికి ఎవరైతే లోబడతారో ఎవరైతే దేవుని నీతికి లోబడతారో దేవుని చిత్తానికి లోబడతారో తల ఉంచుతారో అలాంటి వారికి ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఆయనే చూసుకుంటాడు అందరూ చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా దేవుని మీద డిఫెండ్ అయ్యి అడుగు ముందుకేసిన వాళ్ళు కొందరే ఉన్నారు వారిలో ఒకరు చెప్పాలంటే ఇక ఆదికాండంలోంచి మనం వస్తే యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు పరాయి దేశానికి యోసేపు గట్టిగా దాసుడుగా పనివాడుగా అమ్మబడ్డాడు అమ్మబడినా సరే ఏమంటాడంటే ఒక సందర్భంలో నేను దేవునికి భయపడువాడను ఎవరికి భయపడతాడు అన్నలు అన్యాయం చేసిన రక్త సంబంధులు ఎన్నో బాధలు పెట్టిన వారి మీద కక్ష పెంచుకోలేదు కానీ దేవుని మీద భక్తి పెంచుకున్నాడు దేవుడు నిన్ను గుర్తించాలంటే నీ యవ్వన కాలంలో కుటుంబ జీవితంలో అవసాన కాలంలో అవసరాల సమయంలో అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను గుర్తించి నీకు సహాయం చేసి నిన్ను చూసుకోవాలంటే అలాగూ దేవునికి అప్పగించుకోవాలి ఆమేన్ చెప్పండి అన్నలు ఎంత చేసినప్పటికీ అధికారం చేతికొచ్చిన తర్వాత మనిషి కక్షలు తీర్చుకుంటూ ఉంటారు పొలిటీషియనే కావచ్చు ఎవరైనా కావచ్చు కాస్త స్థాయి పెరిగిన తర్వాత వారిని ఎవరు ఇబ్బంది పెట్టారో ఏం చేశారో ఏం చేశారో మొత్తం తోకుండా వస్తారన్నమాట అంతేకా కానీ యోసేపు ఆ దారిలోకి వెళ్ళలా కారణం ఏమిటి దేవుని భయము యోసేపులో ఉంది గనక అంతా దేవుడే చూసుకుంటాడు గట్టి చెప్పండి పైకి సమయం వచ్చినప్పుడు వాళ్ళు అన్నారుగా వాళ్ళు ఎలా చేశారు అంటే పైన పైకి ఎదుటి వాళ్ళని మెప్పించడానికి భక్తిని కనపరచడానికి ఏమంటారు వీళ్ళు అన్నీ దేవుడే చూసుకుంటారు అంటారు ముఖం మీద కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం తూర్పారబడతారు ఇట్లా ఎలాగూ వాళ్ళు అట్టయిపోవాలి వీళ్ళు ఇట్టయిపోవాలి అంటారు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీ మనసులో మాట ఏముందో నీ నోట్లోంచి ఏం వస్తుందో కూడా గ్రహించగలిగిన వాడు స్తోత్రం అలాంటి వారిని కూడా చూస్తాడు కానీ అలాంటి వారిని చూసే చూపు వేరుగా ఉంటుంది యోసేపును చూసినటువంటి చూపు వేరుగా ఉంది ఎలాగూ యోసేపు ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో అంత గొప్పవాడయ్యాడు సింహాసన మందు తప్ప అధికార మందు తప్ప అన్ని విషయాల్లో నువ్వు నాకంటే పైవాడుగా ఉంటావని ఫరో యోసేపును హెచ్చించాడు కారణమేమిటి పడ్డవాళ్ళు ఎప్పుడూ కూడా గట్టిగా చెప్పండి బాధించబడుతున్నావా నిందలు అనుభవిస్తున్నావా అత్తింటికాడ అమ్మింటికాడ నెమ్మది లేకుండా బతుకుతున్నావా కొందరు చూడండి కొందరు జీవితాలు పుట్టినప్పటి నుంచి సుఖం అనేది ఎరక్క ఉంటారు బైబిల్లో ఉంది సుఖం అనేది ఎరక్క చచ్చిపోయాడంట ఎంతమందిని కన్నాడో 100 మంది పిల్లలను కన్నాడట వాని గతి కంటే పడిపోయిన పిండమగతే మేలను కొనుచున్నాను అని రాయబడింది సామెత ప్రసంగి గ్రంథంలో ఈ రీతిగా ఎన్ని సమస్యలు నీకు వచ్చినా ఎన్ని పరిస్థితులు నీకు వచ్చినా అబ్రహాము లేక నిండు వృద్ధాప్య సమయంలో దేవుడు ఒక కోడినిచ్చాడు ఒక బిడ్డనిచ్చాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు తెలిసిన విషయమే కదా ఇలాంటి కొడుకును మరలా నాకు ఇచ్చే అబ్బాయి అన్నాడు ఇచ్చిన దేవుడే మరలా దేవుడే అడిగాడు ఏమాత్రం కూడా బలహీనుడు కాలేదు ఎవరితో చెప్పలేదు కారణం ఒకటే ఆయన ఒకే కాన్సెప్ట్ మీద నిలబడ్డాడు దేవుడే చూసుకుంటాడు చెప్పడాన్ని ఇదే మాట మీద ఉండండి నీకు ఏ సమస్య వచ్చినా గట్టిగా అందరూ చెప్పాలి ఇదే మాట ఈ రోజంతా ఈ వారమంతా నీ నోట్లో నాంతా ఉంటే నీకు వచ్చే ప్రతి సమస్య కూడా ఆయనే చూసుకుంటాడు ఆమేన్. ఎవరి దగ్గర పంచాయతీ పెట్టలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు ఇదిగో ఆఖరి సూపని ఏడవలేదు ఆయన చూసుకుంటాడు ఆయన చేతిలో మనం ఉన్నాం అనుకున్నాడు అంతే. వెంటనే దేవుడు అబ్రహాములో ఉన్న నీతిని గుర్తించాడు గుర్తించిన దేవుడు 13-15 వచనాల్లో ప్రాయశ్చిత్తము చేశాడు. అక్కడ ఒక పొట్టేలు కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలును వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు పొదలో ఒక పొట్టేలు గట్టిగా పొదలో ఒక పొట్టేలు ఎక్కడుంది పొదలో రోడ్డు మీద ఉందా అరణ్యంలో ఉందా పొదలో ఉందా పొదలో
ఎందుకని పొదలో ఉంటాం? పొదలో ఉన్నదాన్ని పొదలో ఉన్నది పారిపోవటానికి వీల్లేదు. అది ఎడారిలో రోడ్డు మీద ఉంటే పట్టుకోవటం దాన్ని కష్టతరంగా ఉంటుంది. అందుకని అబ్రహాము యొక్క నీతిని గుర్తించిన దేవుడు ఆయనకి కావలసింది తీసుకెళ్ళి పొదలో పెట్టాడు. అంటే ఎవరో దాన్ని లాగటానికి వీల్లేదు, అక్కడి నుంచి దానికి స్థాన చలన కలగటానికి వీల్లేదు, అదే స్థలంలో దేవుడు నిలబెడతాడు. నీకేది కావాలో, ఎక్కడ కావాలో, ఎప్పుడు కావాలో అన్నీ నీ కొరకు దేవుడు పొదలో దాచిన పొట్టేళ్ళలాగా నీ కొరకు దాచిపెట్టాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్. అబ్రహాము మాటలుగా దేవుడు ప్రాయశ్చిత్తం చేయటానికి లేక ఇస్సాకు కొరకు, ఇస్సాకును బలివ్వకుండా దేవుడు ప్రాయశ్చిత్తం చేయటానికి బలిని ఎక్కడ దాచిపెట్టాడు? గట్టిగా అర్రరే పొదలో, గట్టిగా పొదలో దాచిపెట్టారు. పొదలో దాచిపెట్టాడు. నీకు కూడా దేవుడు అంబుల పొదలో దాచిపెట్టాడు. ఏం పొదిది? అంబుల పొదలో నీ అవసరాలు దాచిపెట్టాడు, నీ కొదువులు దాచిపెట్టాడు. సమయం వచ్చినప్పుడు కొమ్ములు ఇరుక్కుపోయినట్టుగా నీకు కావలసిన నీ కళ్ళ ముందే కనపడతా ఉంటుంది. నువ్వు చేయాల్సిన పనంతా ఏమిటంటే అలా చేతితో పట్టుకుని ఇట లాక్కు రావటం అంతే. దేవుడు తన కార్యము జరిగించ మొదలుపెట్టినప్పుడు ఆయన చూసుకోవటం మొదలుపెట్టాడు. స్తోత్రం. ఇక తర్వాత చూడండి మూడో విషయం, 16-17 విషయాలు వచ్చినారు. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనతీయక ఈ కార్యము చేసినందున, నీవు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను. అక్కడ ఆగుదాం. నీవు వెను తీయలేదు గనుక, వెనుక తీయలేదు గనుక ఈ కార్యము నిన్ను ఆశీర్వదిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడనే పదాల్లో ఎన్ని ఉన్నాయి చెప్పండినప్పుడు, ఒకటి నీ నీతిని చూస్తున్నాడు, తర్వాత ప్రాయచిత్తం చేస్తాడు, నీ దీవెనలు అనుగ్రహిస్తాడు. దీవెన అంటే ఏంటి? కొందరు ప్రార్థన బిగించేయటం లేక ప్రార్థన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమంటారు? అయ్యా దీవించండి, వీటిని అత్యధికంగా చెప్పండి, అత్యధికంగా దీవించండి, నీకు ఎవరికి వద్ద ఆడకే రావాలి దీవెనంతా అని చేస్తారు. ఒక వ్యక్తి దీవించబడాలంటే పొదలో ఉన్నదాన్ని పట్టుకోవాలి. ఆమె నీ దీవెన ఎక్కడ దాచబడి ఉంది? పొదలో దాచబడింది. ఆ పొదలో మరుగైనటువంటి దీవెన నీ కనపడాలంటే నీ తల పైకెత్తాలి. అబ్రహాములాగా అబ్రహాము తల పైకెత్తాడు లేక కన్నులు పైకెత్తాడు? పైకెత్తినప్పుడే అది కనపడింది దేవుని కార్యం. అనగా పైవైపు చూడనగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలసీ పత్రిక 3:1 రాసుకోండి, పైనున్న వాటినే వెదుకుడి, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమైపోతామో అని కాదు. నీకు దాచబడింది, నీకు ఇచ్చేది దేవుడు ఎక్కడ పెట్టాడో? గట్టిగా పొదలో, పొదలో పెట్టాడు. అక్కడ పొదల్లో పాములు ఉంటాయి అంటారండి. పొదల్లో పాములు కాదు, ఆ పొదలో దేవుడు ఏం దాచిపెట్టాడు? ఏం పొదందామదండి? అంబుల పొదనండి. అంబుల పొదలో నీ దీవెనలు దాచిపెట్టాడు. దాన్ని అందుకోవాలంటే తల పైకెత్తాలి, చెయ్యి చాపాలి, అందుకొరకు నిరీక్షణ కావాలి. అబ్రహాములో ఈ క్వాలిటీలు అన్నీ ఉన్నాయి గనక వెంటనే దైవం ప్రత్యక్షమయ్యారు. ఇది 11వ ప్రత్యక్షత, 15-17 వరకు. ఏమిటది? నీకు ఒక్కడయున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, నేను నిన్ను ఆశీర్వదించి, చెప్పండి, నేను నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక వ్యక్తి దీవించబడాలంటే లేక ఒక వ్యక్తి ఇంప్రూవ్ చెందాలంటే, ఆర్థికంగా గొప్పవాళ్ళు కావాలంటే వారి పేరు బలాలు అనేది లోకస్తులు నమ్మే మాట, వారి అదృష్టం అనేది ఇంకొకరు నమ్మే మాట, వారు భాగ్యవంతులని ఇంకొకరు నమ్మే మాట. కానీ నా దేవుడు చెప్పే మాట ఏంటో చెప్పనా? గట్టి చెప్పండి. దేవుని ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుని కష్టమును బట్టి అది అధికము కాదు. నువ్వెంతన్నా కష్టపడు, నువ్వెంతన్నా చెయ్యి, దైవం అనుకూలిస్తే, నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే ఆ దేవుడు నిన్ను చూడటం మొదలు పెడితే చాలండి. స్తోత్రం. ఆయనే చూసుకుంటాడు. ఒక్క మాట మనం చదివాం, కుమారుడా
దహన బలికి గొర్రెను ఆయనే చూసుకుంటాడు. ఎదిగిన బిడ్డ ఇంట్లో ఉన్నాడా ఉందా? కంగారు పడబాకండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా ఉండబాకండి. ఏం చెప్పాలి ఎవరన్నా అడిగితే? ఏమనమ్మా మా కర్మ అనబాకండి, ఆయనే చూసుకుంటాడు. చెప్పడు గట్టిగా, గట్టిగా ఆయనే చూసుకుంటాడు. నిరీక్షణ కలిగిన అబ్రహామును దేవుడు చూశాడు, భక్తిని మెచ్చాడు, ఆఖరిగా ఆయన్ని దీవించటం మొదలుపెట్టాడు. 18వ వచనంలో చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. ఆమేన్. నువ్వు నా మాట విన్నావు గనక నీవు దీవించబడతావు, భూలోకములోని మనుషులందరూ కూడా, సంతానం అంతా కూడా ఆశీర్వదింపబడును, వారందరూ దీవించబడతారు. అందుకనే కొత్త నిబంధనలో ఒక మాట ఉంది, అబ్రహాము విశ్వాసులకు మూల పురుషుడు, లేక ఆయన విశ్వాసులకు తండ్రి. హెబ్రీయుడు, హెబ్రీలకు మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి. ఏ విషయంలో కూడా వాగ్దానం విషయంలో సందేహించక వాగ్దానము చేసినవాడు చెప్పాలి నమ్మదగిన వాడని రూఢిగా నమ్మి విశ్వసించి విశ్వాసము వలన బలం పొందాడు. గట్టి చెప్పండి, ఎవరైతే విశ్వాసములో బలం పొందుతారో, ఎవరైతే నమ్మకములో నిలకడగా నిలబడతారో, ఏదొచ్చినా నా దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం. ఒక ఆయన నాకు తెలుసు, నెలకి 4 కేసులు వచ్చాయి ఆయన మీద. కరోనా కేసులు కాదండి, దెబ్బలాట కేసులు. నెలకి 4 కొట్టేవాడు. అవసరమైతే వాళ్ళు ఎదురు తిరిగితే కత్తి పెట్టి పొడి చేసేవాడు. సుమారుగా 7-8 మర్డర్ కేసులు ఉన్నాయి అతని మీద. ఇప్పుడు లేళ్ళే, చచ్చిపోయాడు కానీ 7-8 మర్డర్ కేసులు ఉన్నాయి. అంతే, అక్కడ గొడవ జరగటం, తీసుకెళ్ళి ఈయన్ని అరెస్ట్ చేయటం, లోన పడేయటం, వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో హలో మా వాడిని బయటికి పంపించు అనేవాళ్ళు. అర్థమైంది? ఇప్పుడు మా వాడిని, వాడు మావాడే, బయటికి పంపించు. అంతే, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. ఇక వాడు బయటకు వచ్చేసేవాడు. ఎన్ని అగత్యాలు చేసినా, ఎన్ని తొందరలు కలిగించినా చూసుకునే వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో సమాజంలో మనుషులు రెచ్చిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. నిజమా కాదా? ఎన్ని తొందరలు చేసినా నన్ను ఆదుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యంతో, ఎన్ని కుటుంబాలనైనా కురుస్తారు, ఎన్ని రకాలైనటువంటి తొందరలైనా కలిగిస్తారు, కానీ దేవుని బిడ్డగా క్రీస్తు నమ్మినటువంటి నీవు ఎన్ని పరిస్థితులు వచ్చినా తప్పించేవాడు ఉన్నందుకు ఎన్నిసార్లు అయినా కర్ర పట్టుకుంటాడు, కత్తి పట్టుకుంటాడు. ఆఖరికి ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, ఫలానా వ్యక్తి చనిపోయాడు అని. ఎలా చనిపోయాడు అన్నాను నేను. టీబీ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఇంకేదో వచ్చింది, మొత్తం కలిసి శరీరంలో ఒకేసారి. అలీబాబా, గట్టిగా అలీబాబా 40 దొంగలు అన్నట్టుగా మొత్తం కలిసి శరీరంలోకి వచ్చినాయి. బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఉన్న పాటున ఇంట్లోనే తేలపూల దగ్గర వాళ్ళ ఊరు, అక్కడే చనిపోయాడు. చనిపోయారంటే ఎవరికైనా బాధే కదా, పాపం అయ్యో అనుకున్నాను నేను. చూసారా, వెనక ఆదుకునే వాళ్ళు ఉన్నప్పుడు మనిషి ఎన్ని తతంగాలైనా చేస్తారో, మనుషులు చేసేటువంటి ప్రయత్నాలు, మనుషుల యొక్క అండ ఏదో ఒక్క రోజున అది ఆగిపోద్ది, చేసే పరిస్థితి ఉండదు. కానీ నువ్వు నమ్మిన దేవుడు, నేను చూసుకునే దేవుడు ఎప్పుడు ఆగేవాడు కాదు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనట అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదట, ఆయన దహించు అగ్ని ఉన్నాడట, ఆయన రోషం గలవాడై ఉన్నాడట. రక్షింప నేరకున్నట్లు ఆయన చేతులు, గట్టిగా చెప్పండి, కురచగాలేదట. విననేరకున్నట్లు ఆయన చెవులు, మందము కాలేదు. మళ్ళా గుబులు మారోడు కాదు, లేక చూడలేనటువంటి గుడ్డితనం లేదు ఆయనకి. ఎక్కడ ఉన్నా ఆయన సర్వాంతర్యామే. అబే, గాడ్ ఈజ్ ఎనీవేర్. దేవుడు అన్ని స్థలములలో అందరినీ చూస్తున్నాడు. ఆయన నిన్ను చూసుకునేవాడు. స్తోత్రం. పెళ్ళైన తర్వాత అమ్మాయిని కాపురాన్ని పంపించేటప్పుడు, ఇదివరకట్లో ఇప్పుడేముందిలే కానీ ఇప్పుడు చెప్పేవాడు లేరు,
ఆ ముచ్చట్లు కూడా లేవు అంతే. ఎందుకని సోషలిజం చెప్పడు గట్టిగా, సోషలిజం అయిపోయింది. ఇంటిల పాతి ఏడ్చి ఆ వీధి చివరి దాకా జట్కా బండు రిక్షా బండు అంతే కదా. మరి ఆ రిక్షా బండు బస్ దగ్గరికి వచ్చేంతవరకు అందరూ ఏడుస్తా ఏడుస్తా వెళ్తూ ఉంటే పిల్ల ఏడవా తల్లి ఏడవా ఇల్లు ఇల్లెళ్ళ పాటి ఏడవా అందరూ ఏడవటమే పని. ఆఖరికి ఎక్కేటప్పుడు ఆ అబ్బాయిని లేక కట్టుకున్న పెళ్లి కొడుకుని దగ్గర తీసుకుని పెద్దవాళ్ళు, నాయనా చిన్నప్పటి నుంచి చెప్పండి మౌతులు చెప్పండి గారాభంగా పెంచుకున్నా పెంచావా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్నావయ్యా నీ చేతుల్లో గట్టిగా పెడుతున్నాము పెట్టేశాం ఇంక పెట్టం ఎక్కడ నీ చేతుల్లో పెట్టామయ్యా బాగా గట్టిగా చూసుకోవాలి బాగా చూసుకుని అయినా చెప్పరే గట్టిగా. ఇప్పుడు ఆడపిల్లలకు భయం వేస్తూ ఉంటుంది నాయన వచ్చి వచ్చేవాడు ఎటువంటి వాడు వస్తాడో అనుకుని. నీ జీవితాన్ని చూసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ బిడ్డ భవిష్యత్తును ఎరిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమెన్. అయ్యా జాగ్రత్త నాయన నీ చేతుల్లో పెట్టామయ్యా అందంట అమ్మమ్మ అమ్మే మాట రాట్ల ఏడుస్తూనే ఉంది. అమ్మమ్మ అనేసరికి ఈ అబ్బాయి ఒకటే అన్నాడంట, నేను చూడటం ఏంటండి నన్ను చూసేవాడే మీ అమ్మాయిని కూడా చూస్తాడు అన్నంట ఆయన. ఈ భాష ఈ పెద్దమ్మకు అర్థం కాక ఏంటేంటి నిన్ను చూసేవాడా నిన్ను చూసేదా అందంట. హలో ఎక్కడికి వెళ్ళింది చూడండి, నిన్ను చూసేవాడా నిన్ను చూసేదా అందంట. నన్ను చూసేవాడండి అంటే ఏంటి బాబు నీకు ఉద్యోగం లేదా మీ నాన్నే చూస్తున్నాడా అందంట. మళ్ళీ పెద్దమే అదిగా తల్లి నన్ను చూసేవాడు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన నన్ను చూస్తున్నాడు ఆయన నన్ను పోషిస్తున్నాడు మీ కుమార్తెని కూడా లేక మీ మనవరాలను కూడా ఆయనే చూస్తాడన్నాడట. ప్రైజ్ లార్డ్. నేనే పాట ఉండండి, ఆయన నన్ను చూస్తే నేను మెమ్మాయిని చూస్తా. నిజమేనంటారా, ఆయన చూడటం మొదలు పెడితేనే నువ్వు చూడగలుగుతావు, ఆయన చేయటం మొదలు పెడితేనే నువ్వు చేయగలుగుతావు, ఆయన ఇవ్వటం మొదలు పెడితేనే నువ్వు ఇవ్వగలుగుతావు, ఆయన నడవటం మొదలు పెడితేనే నువ్వు నడవగలుగుతావు, ఆయన కొట్టడం మొదలు పెడితే నువ్వు కింద పడిపోతావు. అందుకని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. ఆ మాట ఎప్పుడైతే అబ్రహాము నమ్మాడో ఇక నాలుగో పొజిషన్లోకి వచ్చేసరికి నాలుగో పాయింట్గా ఈ మాటను నువ్వు వినినందు చేత భూలోకములోని జనములన్నీ ఆశీర్వదింపబడును, పిల్లల ద్వారా ఆశీర్వించబడతారని. పిల్లల ద్వారా అంటే సంతానము ద్వారా ఆశీర్వించబడతారు. తల్లిదండ్రులు ఎక్కడ నమ్మకంగా ఉంటారో పిల్లలకి ఆ వారసత్వం వస్తుంది. తల్లి కానీ తండ్రి కానీ జీవితంలో తప్పటడు గేస్తే బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లల్లో ఎవరు ఒకళ్ళు నేను చూస్తున్నాను చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు 100% వాళ్ళు కరెక్ట్గా భక్తి జీవితంలో వాళ్ళ శీలాన్ని కాపాడుకున్న వాళ్ళు అయితే పిల్లల్లో కూడా అదే దారిలో ఉంటారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు దారి తప్పిన వాళ్ళుగా ఉంటే, దేవుడి చిత్తానికి లోబడకుండా ఉంటే, దారి తప్పితే లోకంలో పడిపోతే వారి పిల్లల్లో ఎవరో ఒకళ్ళు అదే దారిలో వెళ్తారు. అబ్రహాము లోబడ్డాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని చెప్పిన ప్రతి మాట కూడా చేయటానికి ఇష్టపడ్డాడు. కనుక నువ్వు దీవించబడతావు, నీ సంతానము దీవించబడుతుంది, నీ సంతానము ద్వారా నీ సంతానము ద్వారా భూలోకములోని జనములను ఆశీర్వించబడతారు. అట్టి కృపను దేవుడు ఈ కుటుంబానికి ఎందుకు ఇచ్చాడు? అబ్రహాములో ఉన్నటువంటి మాట ఒకటే నిర్ణయం. ఏమిటది? మనందరి నిర్ణయం మనందరి మాట ఒకటే కావాలి. ఏది వచ్చినా గట్టిగా చెప్పండి, ఆయనే చూసుకుంటారు. 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ముఖాల్లో సంతోషం తాండవిస్తూ ఉంటుంది. ఇక 15 నుంచి 20 తర్వాత ఏమవుద్దంటే సతికిలబడిన తోటకూర కాళ్ళలాగా అయిపోతా. చెప్పండి నిజమా కాదా? అంతే కదా. ఇక 25వ తారీఖు వచ్చేసరికి గాలిపోయిన బెలూన్లాగా అయిపోతాయంట ప్రసాదా. నిజమే చెప్పానా, గాలిపోయిన బెలూన్లాగా అయిపోతాం. ఇక 1 తారీఖు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కాస్త రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటాం. ఇక ఎందుకు పర్లే, ఇంకొక 4 రోజులు పడతాయి. ఏంటో ఇప్పుడు చెప్పండి, ఇంక చెప్పరే పడతాయి.
ఇదివరకు ఇస్తారనే వాళ్ళు ఇప్పుడేమో పడతాయి, ఎక్కడికి వెళ్ళి పడతాయి? అది ఇప్పుడు ఇవ్వటాలు ఉండవు, పడేయటమే ఉంటుందంట. అక్కడ ఉంటుంది, అది ఏదో కార్డు ఉంటుందండి. ఏం కార్డు అమ్మా? అంటే ఉందా నీకు? అచ్చా, అది ఏదో కార్డు ఉంటుంది. ఈ కార్డు ఇట్ట పెట్టి ఇట్ట కొడితే నీకు ఏది కావాలో ఎన్ని దాంట్లో వస్తాయంట. ఎట్ట వస్తాయి? పిల్ల పిల్ల చెప్పరే, పిల్ల పిల్ల ఇట్ట పట్టుకుంటే చూడండి, ఇస్త్రీ చేసిన బట్టల్లాగా, గంజి బట్టల్లాగా వస్తాయి లోన నుంచి బయటికి. ఏంటి? ఏటీఎం నోట్లు అనండి. పిల్ల 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 దేవుడు నీకు అక్కడ వేయబోతున్నాడు. ఆమెన్. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఏ పరిస్థితి వచ్చినా సరే కంగారు పడబాకండి, తొందరపడబాకండి. నీ జీవితానికి మంచి రోజు రాబోతుంది. ఆమెన్. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీకు మంచి రోజు రాబోతున్నాయి. గట్టిగా అడుగుడు చెప్పండి. మరి ఇటు మంచి రోజు అంటే ఎల్లంగానే క్యాలెండర్ చూద్దామా? క్యాలెండర్ ఇచ్చే మంచి రోజులు కాదండి ఇది. పేపర్ మీద ఉన్న మంచి రోజులు కాదు ఇది, పరలోకములో ఉన్న మంచి రోజులు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామునకు దేవుడు మంచి రోజులు ఇచ్చాడు. కారణం ఏమిటి? ఆయన నమ్మిన సిద్ధాంతం కొరకే కట్టబడి ఉన్నాడు. కొడుకును ధైర్యపరిచాడు, కొడుకును బలహీనుడు కానివ్వలేదు, కొడుకును కట్టెల మీద పడుకోబెట్టడానికి ఇష్టపడ్డాడు. కొన్ని కొన్ని స్థలాల్లో మనుషులు పడుకోవడానికి ఇష్టపడరు, సెంటిమెంటు. సమాధుల దొడ్లోకి వెళ్ళారనుకోండి, కొన్ని సమాధులు చాలా నీట్గా ఉంటాయి. మన ఇల్లు కన్నా గ్రానైట్ వేసి అక్కడికి వెళ్ళి పడుకుందాం అనుకున్నారు అనుకోండి, ఎవరన్నా వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరిదన్నా అయితే తప్ప, లేకపోతే వెళ్ళరు అక్కడికి. దాని మీద కాలేరు, అమ్మో అక్కడికి వెళితే ఏం మెంటు, సెంటిమెంటు. పగలెళ్తేనంటే రాత్రికి వస్తాయంట. ఏంటో అందుకని అక్కడికి మాత్రం వెళ్ళబాకని అంటారు. చూసారా? నువ్వెక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివాసము కట్టుకున్నా, దేవుని సన్నిధి నీతో ఉంటే నీ పిల్లలు దీవించబడతారు. నీ పిల్లల ద్వారా భూలోకములు అనేక మంది దీవించబడతారు. ఆమెన్. చాలామందిని మనం చూస్తున్నాం. యోసేపు అలాంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు. యోసేపు ద్వారా అనేక మంది భోజనం చేశారు, లేక పోషించబడ్డారు. యోసేపు ద్వారా అన్నలు పోషించబడ్డారు. యోసేపు ద్వారా ఐగుప్తులు పోషించబడ్డారు. కారణం, యోసేపు చెప్పినటువంటి కళ అక్షరాల నెరవేరింది. బక్క ఆవులు బలిసిన ఆవుల్ని తినేస్తాయి. ఇది ఏడు ఆవులు 7 సంవత్సరాల తెగులుకు కారణమవుతుంది. ఐగుప్తు దేశంలో లేక దేశమంతా విపరీతమైన కరువు రాబోతుంది. రాజా, రాబోతున్న కష్టకాలాన్ని ఎదుర్కోవటానికి ధాన్యము నిల్వ చేయండి. ఆహార పదార్థాలు, వేర్ హౌస్లు అంటారు, ఇప్పుడు కూడా ఉన్నాయి మనకి. ప్రతి జిల్లాలో కూడా వేర్ హౌస్లు ఉంటాయి. ఉన్నాయా లేదా? వేర్ హౌస్లు ఉంటాయి. దాంట్లో నూనె డబ్బాలు దాస్తారు, బీమ్ బస్తాలు దాస్తారు, మొత్తం పచారి సరుకులు అన్నీ దాస్తారు. కారణం ఏమిటి అంటే, ఏదన్నా అనుకోని రీతిగా ఏదన్నా ఫ్లడ్స్ వస్తే, ప్రకృతి వైపరీత్యాలు వస్తే అప్పుడు అటువంటివన్నీ బయటకు తీస్తారు. కొన్ని సంవత్సరాలు అలాగే ఉండి ఏ ఫ్లడ్స్ రాలేదనుకోండి, అవన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు. ఎందుకంటే పనికిరావు గనక. వేర్ హౌస్లు అంటారు. ఒక్కో దాంట్లో కొన్ని 100 టన్నులు ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఉంటాయి అంతే. అలాగ నిల్వ చేశాడు గనక 7 సంవత్సరాలు ప్రజలు పోషించబడ్డారు. యోసేపు ద్వారా ఐగుప్తు దేశ ప్రజలందరికీ కూడా క్షేమం కలిగింది. కనాను దేశం నుండి వచ్చినటువంటి తన కుటుంబానికి మేలు కలిగింది. అంటే నీ పిల్లలు, నీ కుటుంబం 10 మందికి భోజనం పెట్టే స్థాయిలోకి నడుస్తారో నమ్మిన వాళ్ళు. సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు, ఆయన చిన్న స్థాయిలో నుండి లైలా కాలేజీలో చదువుకుని చిన్న స్థాయిలో నుండి గొప్ప స్థాయిలోకి ఎదిగినటువంటి వ్యక్తి చెప్పండి. సత్యం రామలింగరాజు గారు ఇక్కడే చదువుకున్నాడు. ఆయన అంచెలంచెలుగా ఒక్క సూట్ కేసు పట్టుకుని అప్పుడు హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ అంతా కొండల గుట్టలుగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ దిగుమతి చేసుకుని అక్కడ అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. అంతే, వ్యాపారం పెరిగింది. ఆయన ద్వారానే మొట్టమొదటిగా అంబులెన్స్ తీసుకొచ్చారు. 108 తీసుకొచ్చారు. రోగులను ఆదుకోవాలనుకున్నారు. 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉందని మనకు అనవసరం.
ఇక కర్ణాటకకి వెళ్ళాం. ఇన్ఫోసిస్ అధినేత ఆయన కూడా ఒక ఎంప్లాయీగా ఉండేవారు, భార్య భర్తలిద్దరు. చిన్న వ్యాపారం బిగిన్ చేసి ఇన్ఫోసిస్ అనేది ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో చాలా ఉన్నతమైన స్థితిలో అది సాఫ్ట్వేర్ రంగంలో ముందుకెళ్ళిపోతుంది. ఇది అనేకులకి దీవెనకరంగా ఉండటమంటే, అనేకులకు భోజనం పెట్టమంటే, ఉద్యోగాలు ఇవ్వటమంటే ఇదే అన్నమాట. నువ్వు దీవించబడతావు అబ్రహామ, నీ పిల్లలు దీవించబడతారు. నీ పిల్లల ద్వారా గట్టిగా భూలోకములోని ప్రజలందరూ దీవించబడతారు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. ఆయన నిన్ను చూసుకుంటాడు, నీ పిల్లలను చూసుకుంటాడు. తర్వాత మరొక్క మాట త్వర త్వరగా, మొదటి సమూయేలు గ్రంథం 1:15. హన్నా, అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు గాని. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు గాని. మద్యమునైనను నేను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమరించుకొనుచున్నాను. ఆమేన్. ఏం చేస్తున్నాను చదువమ్మా? నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమరించుకొనుచున్నాను. నా ఆత్మను, నా మనస్సును మనోదుఖము గలదాన్నై నేను యెహోవా సన్నిధిని కుమరిస్తున్నాను. ఎంత బాధలో ఉందంటే, తన వైరి అయినటువంటి పెనిన్న 2 చూడండి. మొదట వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్న. చాలమ్మా, రెండవ దాని పేరేంటి? పెనిన్న. ఆ తర్వాత చూస్తే 5. హన్నా తనకు ప్రియంగా నున్నందున ఆమెకు 2 ఇచ్చుచు వచ్చాను. ఆమేన్. హన్నా భర్తకు చాలా ప్రియమైంది, కానీ తన వైరి అయిన పెనిన్న ఉంది. చూసారా, ఈమెకు లేనిది ఆమెకుంది. ఇదేంటో ఒక విశేషం అండి. వీళ్ళకి లేనిది వాళ్ళకు ఉందనుకోండి, ఎదుటి వాళ్ళు పనికిరానట్టుగా చూస్తారు. బైబిల్లో ఉన్న పత్తి అది అట్లాగే జరుగుద్ది. ఈ పెనిన్నాకేం ఉంది, అన్నాకేమి లేదు గనక ఈ అన్న ఎందుకు పనికిరాదన్నట్టుగా ఆ రోజు నుంచి నీచమైన దానిగా చూసింది. అక్కడ ఆ పని పిల్లని తీసుకొచ్చి ఇంట్లో యజమానురాలు చేసింది శారమ్మ గారు. పేరేంటో ఏగరో హాగర్ను తీసుకొచ్చి, ఒక పని పిల్లను తీసుకొచ్చి భర్తకు భార్యగా చేసింది. చాలా పెద్ద తప్పు చేసింది. అందుకని ఎంత శిక్షణ అనుభవించిందంటే, ఆఖరికి ఏముందంటే, తన యజమానురాలు తన దృష్టికి నీచమైందిగా కనపడింది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఉన్నటువంటి పెనిన్న హన్నాను నీచమైందిగా చూసింది. ఈ పరిస్థితి తట్టుకోలేకపోయింది. తన వైరి అయిన పెనిన్న పెట్టే బాధ ముందు భర్త ప్రేమ కూడా ఆమెకి ఎక్కువ అనిపించలేదు. ఇక దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఏ దుఃఖం? మనోదుఖం. మనోదుఖం గలదై దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తుంది. నా బతుకేంటి ప్రభువా, నా స్థితి ఏంటి ప్రభువా, ఇసయ్యా లేక యెహోవా నన్ను కరుణించువా, నాకు మగబిడ్డను ఇవ్వాల్సిందే, ఈ సమస్యకి పరిష్కారం దొరికితేనే ఇదిగో నన్ను తిట్టేది తిట్టకుండా మాంతుంది, నన్ను ఎదిరించకుండా మాంతుంది అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. చూసుకునే దేవుడు చూశాడు, మీదటికి ఈ కాలంలో నీ కుమారుడు పుడతాడో అంతే. అలాగే దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. 20 ఉంది, గనుక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని. ఆమేన్. ఏమి నిండినప్పుడు? దినములు నిండినప్పుడు. దినములు నిండినప్పుడు ఏదో సూపర్ న్యాచురల్గా అప్పటికప్పుడే ఉష్కాకేం రాలేదు. ఎప్పుడు కలగాలో అప్పుడు కలిగింది, ఎప్పుడు పుట్టాలో అప్పుడు పుట్టాడు. న్యాచురల్గా జరిగింది. కారణం ఏమిటంటే, దేవుడు చూసుకునేవాడు. నీ వ్యతిరేకించుతున్నా లేక నువ్వు బాధించబడుతూ ఉన్నా దేవుడు చూస్తున్నాడు. నీ సమస్యకు పరిష్కారం ఒకటి ఆయన దగ్గరే ఉంది. పరిష్కారం ఎక్కడుంది? పొదల్లో ఉంది చెప్పండి. ఆ పొదల్లో దాన్ని నువ్వు పట్టుకోవాలి, అదే పరిష్కారం. కట్టెల మీద ఉన్నటువంటి ఇస్సాకు కిందకి రావాలంటే ఆ పొదలో ఉన్నదాన్ని అబ్రహాము తండ్రి పట్టుకోవాలి. ఇస్సాకు పట్టుకోడండి, నీ పిల్లలు దాన్ని పట్టుకోరు. తండ్రిగా తల్లిగా నీ బాధ్యత, ఒక అడుగును ముందుకేస్తే ఆ పొదలో ఉంది నీకు దొరుకుద్ది. నీ పిల్లలు పిల్లల పిల్లలందరూ కూడా నీవు ధన్యుడవు, మేలు కలుగును రాయబడింది. హన్నాకు దేవుడు కరుణించాడు. అన్నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. కారణం ఏమిటి? ఆయనే చూసుకుంటాడు. చెప్పండి అందరూ.
ఇక రెండో మాట త్వరగా చెప్పండి, ఆఖరి చదువుదాం. ఆదికాండ 31:12-13 వచనాలు. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము. ఏం చూడాలి? కన్నులెత్తి చూడు. నీ కన్నులెత్తి చూడుము. గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. అది ఆ మాట కొరకు చదివే. లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. చూశాను. నీ మామైన మేన మామైన 10 సార్లు జీతం మార్చాడట. 7వ వచనం ఉంది, నీ తండ్రి నన్ను మోసం చేసి 10 సార్లు నా జీతం మార్చాను. 10 సార్లు జీతం మార్చాడంటే హెచ్చుతగ్గులు అన్నమాట. జీతం పెరగటం అనేది ఉంటుంది, కానీ తగ్గటం ఉండదు చాలా వరకు. కానీ 10 సార్లు నా జీతం తగ్గించుకుంటా కోత పెట్టుకుంటా వచ్చాడు. ఎన్నో సార్లు నన్ను మోసం చేశాడు. ఈ మోసనంతటిని కూడా నా దేవుడు చూస్తున్నాడో. ఆమే. నీకు చేయుచున్నది లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరు నీకు అన్యాయం చేస్తున్నారు, ఎవరు నీకు నష్టం కలిగిస్తున్నారు, అన్ని ఆయన చూస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా ఒక ఆయన తన పొలం, అర్రెకరం పొలం ఉంది, 50 సెంట్లు అంటారు అర్రెకరం అంటే. ఈ అర్రెకరంలో దోస పాదులు పెట్టాడు. దోస తోట అనరు కానీ దోస పాదులు అంటారు, బీర పాదులు అంటారు. దోస పాదులు పెట్టాడు. మొక్కలు ఎదిగినాయి, చక్కగా గుమ్మటాలలాగా వచ్చినాయి. ఇంత ఎత్తు వచ్చిన తర్వాత ఇక పాకుడు మొదలుపెట్టినాయి, పాకుతుంది. దాని ఇష్టం వచ్చినట్టుగా పొలం అంతా పాకుతుంది. ఒక 4 రోజులు అయిన తర్వాత పోతా పింద బిగినయి. చూడటానికి ఎంత అందంగా ఉంటుందంటే, బీరపాదులు కానీ దోసపాదులు కానీ సంధ్యా సమయంలో కానివ్వండి, లేదంటే సూర్యోదయానికి ముందు కానీ అక్కడికి వెళితే అబ్బా ఎన్ని కెమెరాలు తీసి సరిపోద్ది అసలు. ఇక్కడ చూసారు ఎప్పుడన్నా ఎంత చక్కగా ఉంటుందంటే ఆ గ్రీనరీ ఏంటి, ఆ పూలతో అందంగా ఉంది. చూశాడండి పక్క ఇంటి ఆయన, నా తోట ఎప్పుడు చూసారో సరే నాకు లాగిస్తున్నామంటా ఉంది. ఈడి పొలం చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకు లేనిది, గట్టిగా నాకు లేనిది ఈడికి ఎందుకు ఉండాలి అనుకున్నాడండి. అనుకుని గడ్డి కొట్టేటువంటి మందు ఒకటి ఉంటుంది, ఆ మందు తీసుకెళ్ళి గడ్డి మీద కొడితే వితిన్ సెకండ్స్లో ఆ గడ్డి మాడి చచ్చిపోద్ది. మళ్ళీ 3 నెలల వరకు అక్కడ గడ్డి మొలవదు. ఎవరు లేని సమయంలో స్ప్రేర్ తీసుకెళ్ళాడు, పవర్ స్ప్రేర్ తీసుకెళ్ళి ఆన్ చేసి భయమని అర్రెకరం తిరిగేశాడు. ఇంటికి వచ్చాడు, తెల్లారిపాటికి అంతా చచ్చిపోయింది పాపం, పొలం అంతా చచ్చిపోయింది. తెల్లారి రైతు వెళ్ళాడు, ఏం జరిగింది నా పొలానికి, నిన్న బ్రహ్మాండంగా ఉంది, తెల్లారిపాటికి ఏం జరిగింది. పచ్చని పైరు కలిగే రైతులకు కానివ్వండి, చేపల చెరువులు ఉన్న రైతులకు కానివ్వండి, అస్త్ర విరోధులు ఉండకూడదు. ఎందుకని? అదంతే, ఒక డబ్బా తీసుకెళ్ళి దాంట్లో పడేసాడంటే డబ్బా కంటే ఎక్కువ మొత్తం చచ్చిపోయికి వస్తాయి. ఇది కూడా అంతే, ఈయనకి విరోధి కాదు కానీ కావాలని చేశాడు. అక్కడికి వెళ్ళి ఆ గట్టి మీద కూర్చుని, ఏసయ్యా ఎంత కష్టపడ్డానయ్యా, దీని మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానయ్యా, ఎవరు ఏం చేశారో నాయన నాకు తెలియదు కానీ అంతా నువ్వు చూస్తున్నావో. చెప్పండి, అంతా నువ్వు చూస్తున్నావో. నా పొలానికి నష్టం ఎందుకు జరిగింది నాయనా, ఇది నీ చిత్తం అయితే నీకు స్తోత్రం అనుకుని ఏడుస్తా ఇంటికి వచ్చాడు. భార్య ఎదురొచ్చింది, ఏమిటయ్యా పొలం వెళ్ళంగానే హ్యాపీగా సంతోషంగా వచ్చేవాడు, ఇవాళ ఏడుస్తూ వచ్చేవండి, ఏం జరిగింది? పొలం అంతా చచ్చిపోయింది, దోసపాదులన్నీ మాడిపోయినాయి, బోరు బోరుని ఏడుస్తుంటే భార్య చెయ్యేసి ఊరుకో చనిపోయిన తోటను మళ్ళీ తెస్తావా, ఎందుకు జరిగిందో, ఏ వైరస్ వచ్చిందో, ఏం తెగులు వచ్చిందో. కాదు, వైరస్ కాదు, తెగులు కాదు, ఇది కావాలని చేశారు ఎవరో. పూలయ్యా ఇప్పుడు చెప్పండి గట్టిగా, దేవుడే చూసుకుంటాడయ్యా. స్తోత్రం. అక్కడ ఆగలేదండి, అవి తీసేసి 2 నెలల్లో బీరపాదులు పెట్టాడు. ఏసయ్యా పోయినసారి నోటికాడకు వచ్చింది, పోయింది దోసపాదులన్నీ, ఇప్పుడు బీరపాదులు పెట్టాను, దీనిలో నాకు లాభం రావాలి, పోయిన నష్టం అంతా దీంట్లో కవర్ అవ్వాలి నాయనా అయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. దైవజనులు తీసుకెళ్ళి ప్రార్థన చేయించి ఏసు రక్తం జమ్మిచ్చాడు అక్కడ. స్తోత్రం. ఈయన
దోసపాదులు పోయినప్పుడు ఆ టైంలో దోసకాయలు కేజీ 10 రూపాయంట. హలో 10 రూపాయంట. కానీ బీరకాయలు కాసేసరికి కేజీ 60 రూపాయలైని. మంచా చెడప్పుడు చూడండి, మనుషులు నీకు కీడు చేయాలని అనుకుంటే దేవుడు నీ వైపు చూసినప్పుడు దేవుడు చూసినప్పుడు మంచి జరుగుద్ది. ఆమేన్. అన్నీ ఆయనే చూసుకుంటాడు. పోయిందేదో పోయింది, జరిగిందేదో జరిగింది, జరుగుతుందేదో జరుగుతుంది, జరగబోయేది దేవుని మహిమ కొరకే జరుగుద్ది. ఆమేన్. అలాగూ లాభాను నీకు చేసిందంతా నేను చూస్తున్నాను. నీకెవరు నష్టం చేశారా? నీ కుటుంబస్తులు మోసం చేశారా? నీ కుటుంబస్తులు, నీ రక్త సంబంధులు నీకు రావాల్సింది నీకు సరిగ్గా ఇవ్వలేదా? నీ బిడ్డలు నిన్ను నష్టపెట్టారా? అన్నీ చూసేవాడు ఉన్నాడు. ఒకరోజు రాబోతుంది, ఒకరోజు రాబోతుంది, లయకర్త రాబోతున్నాడు. ఆయన సమస్తం చూస్తున్నాడు, సమస్తము చేయగలిగినటువంటి వాడు. అబ్రహాము లేక తండ్రి కొడుకుతో చెప్పిన మాట ఏంటి? కుమారుడా, అన్ని ఆయనే చూసుకుంటాడు. అందరు చెప్పండి, ఇప్పుడు ఉద్యోగం కోసం చూస్తున్నాను, రాలేదు, అన్ని ఆయనే చూసుకుంటారు. ఏది కలిగినా సరే ఒకటే నిర్ణయంతో ఉండండి. చెప్పండి గట్టిగా, అన్ని ఆయనే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆయనే చూసుకుంటాడు. అబ్రహామును చూశాడు, తన పిల్లల్ని దీవించటం కాదు వారి ద్వారా భూలోకంలో దీవెన కలిగింది. హన్నాను చూశాడు, వైరియన పెనిన్న తను పెట్టిన బాధలన్నీ చూశాడు. ఒకనొక రోజున దాన్ను మొదలుకుని బైర్షభా వరకు గొప్ప ప్రవక్త అయిన కొడుకును దేవుడిచ్చాడు. స్తోత్రం. 10 సంవత్సరాలు మోసం చేశాడు, 20 సంవత్సరాలు కొలువు చేశాడు, అక్కడ మోసపోయాడు. కానీ లాభాను నీకు చేసిందంతా నేను చూశాను. నీకు నష్టం చేసేవాళ్ళు దేవుడు చూస్తున్నాడు బిడ్డ. నిన్ను ఇబ్బంది పెట్టేవాడిని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు ఏదో జయించి పైకి వెళ్ళలేరు. దేవుని బిడ్డలకు నష్టం కలిగిస్తారట, ఆ నష్టం వారికి గోడ కొట్టిన బంతిలాగా వెళ్ళిపోద్ది. జాగ్రత్త, నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆమె అట్టి కృపతో దేవుడు మనందరినీ మీ అందరినీ నింపునుగాక. అంత నీవే చూసుకుంటావు, అందరూ కళ్ళు మూయండి. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. అందరూ కళ్ళు మూయండి. ప్రిలరా, ఒక తండ్రి తన కొడుకుతో చెప్పిన మంచి మాట, కుమారుడా ఆయనే చూసుకుంటాడు. శోధించబడుతూ ఉన్నావా? బాధించబడుతూ ఉన్నావా? గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నవాడా? ఉన్నదానా? నీలాంజలములతో నీ పునాదులు కడతాను. ఆదరించేవారి కొరకు చూస్తున్నావు, ఆదరణ దూరం అయిపోయిందా? ప్రేమించేవారి కొరకు చూస్తున్నావు, ప్రేమ అందటం లేదా? ఆప్యాయతగా హత్తుకునేవారు కావాలని చూస్తున్నావు, వాళ్ళు దూరం అయిపోయారా? ఒకరోజు రాబోతుంది, 10 సార్లు జీతం మార్చినా, 20 సంవత్సరాలు వెట్టి చాకరి చేయించుకున్నా, అన్నీ నేను చూస్తున్నాను. ఇక ఇక్కడ నువ్వు ఉండొద్దు లాభం దగ్గర. యాకోబా, ఎక్కడ నేను నీకు దర్శనమిచ్చానో అక్కడికి వెళ్ళిపో. నీ బాధ నుండి విముక్తి కలిగించబోతున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. సమస్తము ఆయన చూస్తున్నాడు, ఆయనే చూసుకుంటాడు. నీ నష్టాన్ని ఆయన చూసుకుంటాడు, నిన్ను ఇబ్బంది పెట్టేవారిని ఆయన చూసుకుంటాడు, నిన్ను కష్టపెట్టేవారిని ఆయన చూసుకుంటాడు, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. శోధనలు ఎన్ని వచ్చినా, ఎదురైనా,
నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆయనే చూసుకుంటాడు. నీ కన్నీరు తుడవబడే రోజు, నీ తల పైకెత్తుకునే రోజు రాబోతుంది. నీ ప్రాయశ్చిత్తం కొరకు, నీ విడుదల కొరకు ఆ పొదలో దాగి ఉంది పొట్టేలు. దాని ద్వారా ప్రాయశ్చిత్తం కలగబోతుంది. ఈ సాకును కట్టెల మేయించి దేవుడు కిందకు దింపబోతున్నాడు. ఎత్తిన చేతిని దేవుడు దింపబోతున్నాడు. నీ కత్తిని కిందకు దింపు. ఆ చిన్నవాణ్ణి ఏమి చేయబాక, నీ భక్తిని నేను మెచ్చాను. నిన్ను నేను దీవిస్తాను, నీ పిల్లల దీవిస్తాను. ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. అనేకులకు మన పిల్లలు దీవెనకరంగా ఉంటారు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ బిడ్డల ద్వారా జరిగిస్తాడు. దేవుని సందులో కనిపెట్టండి, ప్రార్థించండి. ప్రేరేపణ గల వారు ఒక్కరు క్వాయర్లో ప్రార్థించండి.